లవ్ స్పాట్ మూడవ భాగం. రెండవ భాగంలో 12 సంవత్సరాల తర్వాత ఇండియాలో తన కొత్త బంగాళాకి పెట్టాల్సిన పేరు గురించి ఆలోచిస్తుంటాడు ఆకాష్. దెయ్యాల బంగాళాని వినిపిస్తుంది. చూస్తే పక్కనే మరణావస్థలో ఓ ముసలతను. ఆ మరిచెట్టు కాడ అంటూ అస్పష్టంగా గుణిగి ఆకాష్ చేతుల్లో వాలిపోతాడు. ఆకాష్ తన బంగాళాకి లవ్ స్పాట్ అని పేరు నిర్ణయిస్తాడు. ఇండియా వచ్చి బంగాళాకు వెళ్ళిన ఆకాష్ అక్కడ కలలో చూసిన వ్యక్తిని చూసి దిగ్భ్రాంతి చెందుతాడు. ఆకాష్ తన ఇంటి వరండాలో తెల్లటి చీరలో జుట్టు విరబోసుకుని కూర్చున్న ఒక స్త్రీ కనిపిస్తుంది. ఇక మూడవ భాగంలోకి వెళ్దాం. అతడు చటుక్కున కళ్ళు తెరిచి ఒక్క ఉదుటన కుర్చీలోంచి పైకి లేచి చూశాడు. ఆశ్చర్యం. ఇంట్లోనూ తోటలోనూ ఉన్న లైట్లన్నీ ఆరుతూ వెలుగుతూ మిణుకుమిణుకుమని ఫ్లక్చుయేట్ అవుతున్నాయి. 3-4 నిమిషాలు అలా వెలిగాక దీపాలన్నీ చటుక్కున ఆరిపోయాయి. అంతలోనే సన్నగా ఏడుపు వినిపించడం మొదలైంది. అచ్చం నిన్నటి ఏడుపు మాదిరిగానే. అతడు చేసిన సెటప్ ప్రకారం అయితే కరెంట్ పోగానే జనరేటర్ దానంతటదే ఆన్ అవ్వాలి. కానీ అలా జరగలేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి జనరేటర్ ఆన్ చేశాడు. అది పనిచేయలేదు. 2-3 సార్లు స్విచ్ లాగి చూశాడు. కానీ డుబ్ డుబ్ అని పొగ కక్కుతూ ఆగిపోయింది. చాలాసార్లు ప్రయత్నించి అది పనిచేయకపోయేసరికి పోర్టికోలోకి పరిగెత్తి తను ఇందాక కూర్చున్న కుర్చీలో ఉన్న ఫోకస్ లైట్ చేతిలోకి తీసుకుని హాల్లో ఈశాన్యం మూలకి ఫోకస్ చేశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. అంతలో ఆ లైట్ కూడా టప్పున ఆరిపోయింది. అతడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ప్రదేశంలో మోకాళ్ళ మీద కూర్చొని నేల మీద తడిమి చూశాడు. చప్పున చెయ్యి వెనక్కి లాక్కున్నాడు. అక్కడ ఐసుగడ్డంత చల్లగా ఉంది. అచ్చం నిన్న రాత్రిలాగే అతడికి ఆశ్చర్యమేసింది. ఉదయం చూస్తే అలా లేదు. ఇది కళా నిజమా అని ఆలోచనలో పడ్డాడు. అతడి కళ్ళు మెల్లగా చీకటికి అలవాటు పడ్డాయి. అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్టు చటుక్కున మర్రిమాన్ వైపు చూశాడు. అక్కడ కూడా ఎవ్వరూ లేరు. అతడికంతా గజిమిజిగా అయోమయంగా అనిపించింది. చేసేదేమీ లేక నెమ్మదిగా బయటకు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. కాసేపట్లో లైట్లన్నీ మళ్ళీ వెలిగాయి. అతడెళ్ళి జనరేటర్ టెస్ట్ చేసి వచ్చాడు. అది వెంటనే ఆన్ అయింది. ఫోకస్ లైట్ కూడా చూశాడు. అది బాగానే పనిచేస్తుంది. షిట్, అవసరమైనప్పుడు ఇవేవి పనిచేయు అని తిట్టుకుంటూ ఇల్లంతా పరిశీలించడం కోసం వెళ్ళాడు. మళ్ళీ తన కన్నుగప్పి ఎవరు ఇంట్లోకి ప్రవేశించడానికి వీల్లేకుండా సింహద్వారం గడియ లోపల నుంచి వేశాడు. హాల్ అంతా కలియ వెతికాడు. ఎక్కడ ఏ అలికిడి లేదు. కిచెన్, బెడ్రూములు, బాత్రూములు, మేడపైన గదులు అన్నీ ఒక్కటి కూడా వదలకుండా వెతికాడు. మంచం కింద చూడబోతుంటే అతడికి ఎందుకో కాళ్ళు సన్నగా వణికాయి. వేళ్లాడుతున్న దుప్పటిని ఒక ఉదుటన యువతలికి లాగి అక్కడ కూడా చూశాడు. ఏమీ లేదు. చిరాకు పడుతూ ఇంట్లోంచి బయటకు వచ్చి సింహద్వారం దగ్గరికి లాగి బయట నుంచి గడియ పెట్టి మెల్లగా తోటలో గాలించాడు. ఎక్కడా ఎవరూ కనిపించలేదు. ఎక్కడ తిరుగుతున్నా అతడి చూపులు మాత్రం ద్వారం వైపే గమనిస్తూనే ఉన్నాయి. దాదాపు గంట సేపు వెతికాడు. చివరికి చిరాకేసి వచ్చి స్విమ్మింగ్ పూల్ గట్టున కూర్చున్నాడు. ఆకాశంలో వెన్నెల పిండారబోసినట్టుగా ఉంది. స్విమ్మింగ్ పూల్లో నీళ్లు వెన్నెల కాంతికి మెరుస్తూ నీలం రంగులో మనసుకి ఓ రకమైన హాయి గొలుపుతున్నాయి. ఒక బావగంట పాటు అక్కడే కూర్చున్నాక అతడికి మెల్లగా నిద్ర రాసాగింది. అక్కడే కాసేపు కూర్చుందామా లేక లోపలికి వెళ్ళి పడుకుందామా అని ఆలోచించాడు. ఆ గజ్జల చప్పుళ్ళు, ఏడుపులు, సంగతి ఎలాగో తెలియలేదు. కనీసం నిన్నరాత్రి వచ్చినట్టే ప్రమీల ఇక్కడికి వస్తుందా అని ఒక ఆశ. పోనీ వెళ్ళి పడుకుంటే, ఒకవేళ తనని కలవడానికి ప్రమీల వస్తే కాలింగ్ బెల్ కొట్టదా, అప్పుడు కలవచ్చు అనుకున్నాడు. అంతలో అతడి ఆలోచన అతడికే రుచించలేదు. జీవితంలో 2 సంవత్సరాల పాటు తను ఎవరినైతే చూద్దామని తహతహలాడిపోయాడో ఆ మనిషిని కలవక మళ్ళీ కలుస్తుంటే నిద్రమొహంతో ఆవలించుకుంటూ వచ్చి తలుపు తీయడం అసలేం బాగుంటుంది. అక్కడెక్కడో కృష్ణశాస్త్రి గారు బతుకంతా ఎదురు చూచు పట్టున రానే రావు, ఎదురైన వేళ వచ్చి ఇట్టే మాయమవుతావు అని అన్నట్టు తన జీవితంలో పమ్మి కోసం ఎదురవని వేళ్ళంటూ ఉండకూడదు. ముందు తెలిసిన ప్రియ, ఈ మందిరమిటులుంచేనా మందమతివి, నీవు వచ్చు ఆ మధురక్షణమేదో కాస్త ముందు తెలిసిన అని తనెప్పుడు పశ్చాత్తాపడకూడదు. అతడు గాఢంగా నిట్టూర్చాడు. ఎన్నో ఏళ్ల నుంచి అంతే. ఆమె గురించి తలుచుకోగానే మధురోహలు మనసులు అలా కదిలిపోతుంటాయి. ఎక్కడ బయలుదేరామో, ఎక్కడ ఆగుతాయో తెలీదు. ప్రేయస్సి వదిలి వెళ్ళిపోయిన ఇన్నేళ్లకు కూడా ఆమె పాదముద్రలు మనసు మీద ఇంకా తడిగా ఇలాగే మెరుస్తూ ఉంటాయా? ఇదే నా తొలి ప్రేమంటే విరక్తిగా నవ్వుకున్నాడు. ఏమైతే అదే అయ్యింది. ఇంకాసేపు ఇక్కడే కూర్చుందాంలే అని నిర్ణయించుకున్నాడు. అప్పటికే రాత్రి 1 గంట దాటటం వల్ల కొంచెం మత్తుగా అనిపించింది. మొహం కడుక్కుంటే నయమనుకొని ముందుకు వంగి దోసిట్లో నీళ్లు తీసుకోబోయాడు. నీళ్లలోకి తొంగి చూసిన అతడికి ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్లయింది. నీళ్లలో ప్రమీల ప్రతిబింబం. అతడి వెనకాలే నిలబడి ఉంది. తెల్లటి చీరలో జుట్టు విరబోసుకొని అతడి వైపే చూస్తోంది.
అతడు ఎంతగా ఉలిక్కిపడ్డాడంటే తమాయించుకోలేక తూలి నీళ్లలో పడిపోయాడు. తల ముందుగా పడటంతో అతడికి ఊపిరి సలపలేదు. చేతులు కాళ్ళు కొట్టుకొని ఒక్క క్షణంలో పైకి లేచి తల విదిలించి చుట్టూ చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. అతడికి నమ్మబుద్ధి కాలేదు. తన కళ్ళతో తనే నీళ్లలో ప్రత్యక్షంగా చూశాడు. అదే మొహం, అదే చూపు. ఆమె ఆ చుట్టుపక్కలే ఉందని అతడికి బలంగా అనిపించింది. కొంపదీసి తను గమనించగానే బయటికి వెళ్ళిపోయిందా అనుకుంటూ గబగబ పూల్లోంచి బయటకొచ్చి గేటు వైపు పరిగెత్తాడు. గేట్ తీసుకొని అటు ఇటు చూసుకోకుండా చటుక్కున రోడ్డు మీదకి రాగానే ఫుల్ స్పీడ్లో వస్తున్న ఒక కారు అతన్ని బలంగా గుద్దింది. అమ్మా నరుస్తూ నాలుగడుగుల దూరంలో పడ్డాడు. కొంచెం ముందుకు వెళ్ళి కారు సర్రును ఆగింది. కారులోంచి ఒక అందమైన అమ్మాయి కిందకు దిగి మెల్లిగా అతడు పడిపోయిన వైపు నడుచుకుంటూ వచ్చింది. అతడు అచేతనంగా పడున్నాడు. వీధి దీపం వెలుగులో అతడి మొహంలోకి పరిశీలనగా చూసింది ఆశ్చర్యంతో. ఆకాష్ అంది. ఆకాష్ అతి కష్టం మీద కళ్ళు తెరిచాడు. తలంతా బరువుగా ఉంది. ఒక రకమైన స్పిరిట్ వాసన ముక్కుపుటాల్ని తాకింది. ఆసుపత్రిలో ఉన్నాన్ని అతడికి అర్థమైంది. ఎవరు చేర్చి ఉంటారా అని ఆలోచిస్తూ కళ్ళు తెరిచి అటు ఇటు చూశాడు. మంచం మీద అతడి పక్కనే ఒక అందమైన అమ్మాయి ఉంది. ఒక్క క్షణం ఆమె కళ్ళల్లోకి చూడగానే కనుబొమ్మలు ముడిపడ్డాయి. నుదురు చిట్లించి చూస్తూ మీరు నువ్వు సంయుక్త కదూ అన్నాడు ఆకాష్ గొణుగుతున్నట్టుగా. ఆమె నవ్వుతూ అబ్బో చూసి ఇన్నేళ్లైనా వెంటనే పోల్చుకున్నావే. ఎస్, నేను సంయుక్తనే అంది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అడిగాడు ఆకాష్. ఇంకెలాగా, నిన్ను తీసుకుని వచ్చా. రాత్రి ల్యాబ్ నుంచి ఇంటికి వస్తుంటే నువ్వు నా కారుకి అడ్డం పడ్డావు నాయనా అంది. సంయుక్త పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఆకాష్కి ప్రమీలకి క్లాస్మేట్. చాలా సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో ఇద్దరు నమ్మలేనట్టుగా చూసుకున్నారు. అతడు పైకి లేవబోతుంటే ఆమె లేవద్దు, అలాగే పడుకో, నీ తలకి దెబ్బ తగిలింది, కాలు కూడా బాగా కొట్టుకుపోయింది అంది. అతడు తన తలకున్న బ్యాండేజ్ తడుముకొని పెద్దగా నొప్పిలేదులే అంటూ లేచి కూర్చున్నాడు. ఆమె చప్పున లేచి అతడి వెనకాల సపోర్టుగా దిండును ఆంచిపెట్టింది. అతడు ఆనుకొని కూర్చుంటూ, ఎన్నాళ్ళైంది సంయుక్త నిన్ను చూసి, ఎక్కడున్నావు, మీ ఆయన ఏం చేస్తుంటారు, పిల్లలు ఎంతమంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ ఊళ్ళోనే ఉన్నా మా ఆయన ఏం చేస్తారో నాకే తెలీదు అంది సంయుక్త. అదేంటి అన్నాడు అతను. ఇంకా పెళ్ళైతేగా అంది నవ్వుతూ. అతడు కూడా నవ్వాడు. ఏమి ఎందుకు చేసుకోలేదు? అబ్బో అదో పెద్ద సినిమా కథలే, టీవీ వాళ్ళు ఎవరైనా విన్నారంటే 300 ఎపిసోడ్లు చూయింగంలాగా తీసేయగలరు అంది. నేను టీవీ ఛానల్లో పనిచేయట్లేదు కానీ చెప్పు, పర్లేదు అన్నాడు అతను నవ్వుతూ. సంయుక్త కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది. ఆ తరువాత కిటికీలోంచి శూన్యంలోకి చూస్తూ, పీజీ అయిపోయాక ఉద్యోగం వెతుక్కోవడానికి బదులు అదేదో బాగుంది కదా అని ఎంచక్క ప్రేమలో పడ్డాను. వాడేమో తిరిగినంతకాలం నాతో తిరిగాడు. అస్తమాను నాతో నీకేదో ఇస్తాను అంటుండేవాడు. తీరా నేను బోర్ కొట్టాక ఆ ఇస్తానన్నద ఏదో ఇచ్చాడు. ఏంటది హ్యాండ్? ఈలోపు మా అక్కకి పెళ్లి చేశారు. మా బావగాడేమో శాడిస్టుల సంఘానికి గౌరవ అధ్యక్షుడు. వాడి బాధ భరించలేక మా అక్క విడాకులు తీసుకుంది. అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. ఇలాంటి వీరభాద్రుడి కష్టాలు చూసిన తర్వాత పెళ్లి మీద నమ్మకం పోయింది. మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారని ఆలోచిస్తూ చివరికి మెల్లిగా సైకాలజీ మీద పడ్డాను. కొన్నాళ్ళకి నా దృష్టి పారాసైకాలజీ వైపు తిరిగింది. అందుకే పారాసైకాలజీలో ఇంకో పీజీ చేశాను. ప్రస్తుతానికి రీసెర్చ్ చేస్తున్నాను, సింగిల్ ఎపిసోడ్లో చెప్పాను, అది నా కథ అంది నవ్వుతూ. ఆమె నవ్వుతున్నట్టే నటించిన కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర అస్పష్టంగా కదలాడడం అతడు గమనించకపోలేదు. టాపిక్ మారుస్తూ, అదేంటి, మనం చదివిందేమో కంప్యూటర్, ఆ తర్వాత నువ్వు దిగిందేమో సైకాలజీలోకా, గులాబ్ జామ్లో గోంగూర పచ్చడి కలుపుకు తిన్నట్టు, ఇదేం కాంబినేషను అన్నాడు. సైకాలజీ కాదు మాస్టరు, పారాసైకాలజీ. అంటేనా అతీంద్రియ శక్తుల గురించిన సబ్జెక్ట్. అమ్మో, అంటే ఆత్మలు, దయ్యాలు, భూతాలు, క్షుద్రపిశాచాలు, డ్రాకుల్య, చేతబళ్ళు, కాశ్మోర, తులసీదళం, అష్టావక్ర, ఇవన్నిటి మీద స్టడీయా? అబ్బో నువ్వు హర్రర్ సినిమాలు బాగా చూస్తావులే ఉందే. ఇవన్నీ కాదు కానీ నువ్వు మొట్టమొదట చెప్పావే ఆ ఆత్మలే నా సబ్జెక్ట్. అంటే ఏంటి, ఆత్మల్ని బంధించి సీసాల్లో దాస్తూ ఉంటావా అడిగాడు ఆకాష్. బాబు ఇంటర్వ్యూలో అడిగినట్టు నన్ను ప్రశ్నలతో బాధేయడమేనా, లేక నీ గురించి కూడా ఏమైనా చెప్పేది ఉందా అంది చిరుకోపం నటిస్తూ. అతను పెదవి విరుస్తూ, నా గురించి ఏముంది, వెరీ సింపుల్, చదివైపోయాక 4 చెన్నైలో పనిచేశాను. ఆ తర్వాత చాలా ఏళ్ళు అమెరికాలో, కొన్ని ఏళ్ళు యూరప్లోనూ పనిచేసి 4 క్రితమే దుకాణం సర్దేసి ఇక్కడికి వచ్చేశాను. చూసావా ఎంత చిన్న స్టోరీయో. చూడమ్మా, నేను నీ రెజ్యూమేలో కంపెనీల లిస్ట్ కాదు, పెళ్ళి, పెళ్ళాం, పిల్లలు, ఎక్సెట్రా ఎక్సెట్రా. పెళ్ళి చేసుకోలేదు సంయుక్త అన్నాడు అతను. ఏం, నీకు కూడా నాలాగే ప్రేమ మీద, పెళ్ళి మీద నమ్మకం పోయిందా?
కాదు, నమ్మకం ఎక్కువైంది అంటూ అతడు విరక్తిగా నవ్వాడు. అవును, ఇంతకీ అడగటం మర్చిపోయా. కాలేజీ రోజుల్లో నువ్వు ప్రమీల పీకల్లో తూ లవ్వు కదా, ఆ విషయం మీద మన క్లాస్ అంతా ఓపెన్ సీక్రెట్ కూడా. మరి మీరిద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగింది. ఇందాక నువ్వు అన్నావే అలాగే ఇది ఇంకొక చూయింగం సీరియల్, ఇంకోసారి మొదలెడతాలే అన్నాడు అతను. నథింగ్ డూయింగ్, నా సీరియల్ అంతా చెప్పించేసి ఇప్పుడు నీ సీరియల్ చెప్పమంటే చెప్పనంటావా? ఆ పాపం ఊరికే పోదు. వచ్చే జన్మలో పందుల పెంపకం లాంటి టీవీ ప్రోగ్రాములకి నిర్మాత వై పుడతావు, జాగ్రత్త. అమ్మో, అంత శాపం వద్దులే, చెప్పేస్తాను అంటూ కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ అన్నాడు. నీకు తెలుసుగా, ప్రమీల వాళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. పెళ్లికి వాళ్ళ నాన్నను ఒప్పించడానికి మేమెంతో కష్టపడ్డాం. ఆయన మహామొండి, ససేమిరా ఒప్పుకోలేదు. ప్రమీలని వాళ్ల కులం వాడికే ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఆయన పట్టుదల. చివరికి ఒకరోజు నిద్రమాతలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు కూడా. ఆయన ఆ పని చేశాక ప్రమీల చాలా డిస్టర్బ్ అయింది. నేను కావాలో తన కుటుంబం కావాలో తేల్చుకోలేక రంపపు కోత అనుభవించింది. నేనెలాగో అనాథగాణ్ణేగా, నాలాగే తను అనాథ అయిపోవడం ఇష్టం లేక నేనే విడిపోదామని ప్రపోజ్ చేశాను. తను ఎటూ తేల్చుకోలేక ఎంతో నలిగిపోయింది. చివరికి 6 నెలలు కష్టపడి నేనే ప్రిపేర్ చేశాను, ఇద్దరం అలా విడిపోయాం. అయ్యో, తను ఎంత నలిగిపోయిందో నేను ఊహించుకోగలను. అందుకే అలాంటి నిర్ణయం తీసుకుందేమో. ఇంతకీ ఆ తర్వాత తమరేంటి, ఎలా మాయమైపోయారు, ఎవరికి చెప్పా పెట్టకుండా హఠాత్తుగా వెళ్ళిపోయావు అని అడిగింది సంయుక్త. మేమిద్దరం జీవితంలో ఇంకెప్పుడూ కలవకూడదని నిర్ణయించుకున్నాం. అందుకే ఆ రాత్రికి రాత్రే నేను రూమ్ ఖాళీ చేసి చెన్నై వెళ్ళిపోయా. అక్కడి నుంచి ఉద్యోగం వెతుక్కుని దేశం వదిలేసి వెళ్ళిపోయా. ప్రమీలకి ఒక మాట ఇచ్చా, అది తీర్చడం కోసం అహోరాత్రాలు కష్టపడి చివరికి నెరవేర్చుకున్నా అన్నాడు ఆకాష్ ఒకంత గర్వంగా. వెరీ ఇంట్రెస్టింగ్, ఇంతకీ ఏమిటా మాట అని అడిగింది ఎంతో ఆతృతగా. అబ్బో, అది మా ఇద్దరికి పర్సనల్, నేను చెప్పనుగా. ఎంత పర్సనల్ అయినా ఇప్పుడు తను ఎలాగూ లేదుగా, చెప్పేయి, పర్లేదు ప్లీజ్. అతడు సర్దుకొని కూర్చుంటూ, ఏమీ లేదు, మేమిద్దరం కలిసి గడిపిన లవ్ స్పాట్ ఉంది, దాన్ని కొనేసి అక్కడ ఒక బంగాళా కట్టమని తన ఆఖరి కోరిక, అది తీర్చడానికే అంత కష్టపడ్డాను అన్నాడు. ఆమె చిత్తరువులా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది. ఇదేదో భలే బాగుంది, ఇంతకీ ఎక్కడ కట్టావు? నీ కారు కింద పడ్డానే ఆ పక్కనే బంగాళా లేదు, అదే అన్నాడు అతను. వావ్, ఆ కొత్తగా కట్టిన పాలరతి భవనమా? ఆమె విప్పారిన కళ్ళతో చూసింది. రియలీ సూపర్, నేను వచ్చిపోయే దారిలో రోజు చూసేదాన్ని. లవ్ స్పాట్ అన్న పేరు కూడా చూసి ఇదేమిటి చిత్రంగా అనుకున్నా. ఓ, ఇది తమరి పనా? రియలీ రియలీ గ్రేట్ అంటూ టేబుల్ మీద ఉన్న ట్యాబ్లెట్, నీళ్ల గ్లాసు అతడికిస్తూ, తన ఆఖరి కోరిక తీరిందని తెలుసుంటే ప్రమీల ఎంత సంతోషించేదో కదా, కళ్ళారా చూసుకుని ఎంత మురిసిపోయేదో కదా, ఆ లోటొక్కటే మిగిలిపోయింది అంది బాధగా నిట్టూరుస్తూ. అతడు మెరిసే కళ్ళతో చూస్తూ, ఆ ముచ్చట కూడా తీరిపోయిందిలే, తను మొన్న రాత్రి వచ్చి చూసింది అన్నాడు. నెత్తినా పిడుగుపడ్డట్టుగా ఆమె అదిరిపడింది. వాట్, ప్రమీలొచ్చిందా? అవును, మొన్న రాత్రి వచ్చి మాట్లాడేలోపు తప్పించుకుంది, నిన్న కూడా వచ్చింది, అంతలోనే వెళ్ళిపోయింది. తన్ని కలుద్దామనుకుని పరిగెడుతుంటేనే పొరపాటున నీ కారు కింద పడ్డాను అన్నాడు అతను గుక్క తిప్పుకోకుండా. ఒక్క క్షణం మాట్లాడకుండా సీరియస్గా అతడి ముఖంలోకి చూసింది. ఆకాష్, నీకేమైనా పిచ్చెక్కిందా? అతడు అనుమానంగా చూశాడు. ఏమైంది? ఆమె ఒక్క క్షణం ఆలోచించి, ప్రమీల గురించి నీకేం తెలీదా అడిగింది అనుమానంగా. అతడు బుర్రగోకుంటూ, తెలియటానికేముంది, వాళ్ళ నాన్న చూసిన సంబంధం చేసుకొని ఇక్కడే ఎక్కడో ఎంచక్క కాపురం చేసుకుంటూ ఉంటుంది, ఈ పాటికి ఇద్దరో ముగ్గురో పిల్లలు పుట్టుంటారు. ఆమె అయోమయంగా చూసింది. ఆకాష్, అయితే నిజంగా నీకేమీ తెలీదా? ఏం తెలియాలి? అతను కూడా అయోమయంగా మొహం పెట్టాడు. ప్రమీల, ప్రమీల, ప్రమీల ఎక్కడుంది? తను సూసైడ్ చేసుకుని చనిపోయిందిగా అంది సంయుక్త. వాట్? అతడు గట్టిగా అరిచాడు. ఒక క్షణం అక్కడ నిశ్శబ్దం చోటు చేసుకుంది. అంతలోనే అతడు పగలబడి నవ్వుతూ, ఇందాక నన్నన్నావే, ఇప్పుడు తెలిసింది, నీకు పిచ్చి పట్టింది అంటూ నవ్వుతూనే ఉన్నాడు. సంయుక్త అతడికి దగ్గరగా జరిగింది. లేదు ఆకాష్, నేను నిజమే చెప్తున్నా, ప్రామిస్. చాలే ఊరుకో సంయుక్త, నిన్న రాత్రే ఆమెని నా కళ్ళారా చూశానని చెప్తుంటే అది నీ భ్రమ అయి ఉంటుంది ఆకాష్. ఆమె అప్పుడే చనిపోయింది, డేట్ సరిగ్గా గుర్తులేదు కానీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక చనిపోయిందని అందరూ అనుకున్నారు కూడా. అప్పటికే మన బ్యాచ్ అంతా ప్రాజెక్టులు సబ్మిట్ చేసేసి హాస్టల్లు ఖాళీ చేసేసి ఇళ్లకు వెళ్ళిపోవడం వల్ల నాకు ఈ విషయం 4 రోజులు పోయాక తెలిసింది. మీ లవ్ వ్యవహారం ఎలాగో మాకు తెలుసు కాబట్టి ఆ గొడవల్లోనే సూసైడ్ చేసుకుని ఉంటుంది అనుకున్నాం మేమందరం. నీకు, ప్రమీలకి మీడియేటర్ మా పెద్దమ్మ కొడుకు బాబీగాడు ఉండేవాడు కదా మీ బ్యాచ్లో, వాడు కూడా ప్రమీల పోయినప్పుడు ఇంటికి వెళ్ళి చూసొచ్చాడు. అతడు చిరాగ్గా చూస్తూ, స్టాప్ దట్ నాన్సెన్స్, తనని నేను చూశానని చెప్తుంటే. లేదు ఆకాష్, తను నిజంగానే చనిపోయింది. అతడు ఒక్క ఉదుట్న మంచం మీద నుంచి లేచాడు.
తల్లి, నీ పిచ్చివాగుడి కాపుతావా? తను ఈ ఊళ్ళోనే ఎక్కడో ఉంటుంది, నన్ను కలవడానికి వచ్చింది కూడా. కావాలంటే తీసుకొచ్చి నీకు చూపిస్తాను అంటూ కుంటుకుంటూ బయటికి నడిచాడు. ఆమె కంగారుగా చూస్తూ, ఆగు ఆకాష్, హాస్పిటల్ డిశ్చార్జ్ చేయకుండా ఎలా వెళ్తావు అంది. నా మొహం, వెళ్తే డాక్టర్ ఏమి ఉరిశిక్ష విధించడుగా అంటూ అతడు బయటికి నడిచాడు. పోనీ, నేను నీతో వస్తానుండు అంటూ అరిచింది. అతడు వెనక్కి తిరిగి, అక్కర్లేదు ప్రమీల, అక్కర్లేదు, ప్రమీలను తీసుకొని నేనే నీ దగ్గరకు వస్తా అంటూ చరచరా బయటికి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన వైపు ఆమె చిత్తరువులా చూస్తూ ఉండిపోయింది. ముంతాజ్ చనిపోతే ఆమెని పూడ్చిపెట్టడం కోసం జైపూర్ రాజును తన్ని ఒక శివాలయాన్ని లాక్కొని దాన్ని షాజహాను తాజ్మహల్గా మార్చేశాడని అక్కడెక్కడో చదివింది. ఆ పాదుషాని అమర ప్రేమికుడని లోకం కీర్తిస్తుంటే ఇక ప్రేయసి కోసం అహోరాత్రాలు కష్టపడి ప్రేమాలయాన్ని నిర్మించిన ఈ మహారాజుని ఏమనాలి, ప్రేమ సామ్రాజ్య చక్రవర్తనాలా అనుకుంది. నా నీడ కూడా నీ మీద పడనంత దూరంగా వెళ్ళిపోతావా పమ్మి, ఇంకెప్పుడూ నీ జీవితంలో ప్రవేశించను, నువ్వెక్కడున్నావో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించను, నీ అంతటి నువ్వుగా నన్ను కలుసుకునేదాకా నేనేనాడు నిన్ను కలవను. చాలా సంవత్సరాల క్రితం ప్రమీల చేతిలో చేయేసిచ్చిన మాట అతడి చెవుల్లో మారుమోగుతోంది. అయినా సరే సంయుక్త అన్న మాటలు అబద్ధమని నిరూపించడానికైనా ప్రమీలని కలుసుకోవాలనుకున్నాడు. ప్రమీల వాళ్ళది వెంకటాపురం, ఆ పల్లె సిటీకి 20 కిలోమీటర్ల దూరం. అతడు ఆ ఊరు చేరుకుని 2 గంటలైంది. అన్నేళ్లు గడిచినా సరే వాళ్ళిల్లు పోల్చుకోవడానికి అతడికి అట్టేసేపు పట్టలేదు. అప్పటిలాగే బ్రాహ్మణ్యం ఉట్టిపడుతూ జీర్ణోపవీతంలా ఉంది. వచ్చి చాలాసేపైనా అతడు ఆ వీధిలోనే తచ్చాడుతున్నాడు. ఇంట్లోకి వెళ్లాలా వద్దా అని తటపటాయిస్తున్నాడు. వెళ్తే ఆమెకిచ్చిన మాట తప్పినట్టేగా వెళ్దామా వద్దా అని తర్జన భర్జన పడ్డాడు. అంతలోనే అతడికి అనిపించింది, నీ అంతటి నువ్వుగా నన్ను కలుసుకునేదాకా నేనేనాడు నిన్ను కలవను అని కదా మాటిచ్చాను. 2 రోజులుగా రాత్రిళ్ళు ప్రమీలే వచ్చి కలవడానికి ప్రయత్నించింది కాబట్టి తను చేయబోయే పని మాట తప్పడం ఎలా అవుతుంది అని ఆ ఆలోచన రాగానే అతని మనసు కొంచెం తేలికపడింది. ఇప్పుడు ఇంకొక సమస్య, వాళ్ళింటికి వెళ్ళిన తర్వాత ప్రమీల ఎదురుపడగానే తనతో మొట్టమొదటిసారిగా ఏం మాట్లాడాలి? ఇన్నేళ్ల నిరీక్షణని, తపస్సుని మాటల్లోకి అనువదించడానికి మాటలున్నాయా? చూపుల్లోకి అనువదించడానికి కనులకి సాధ్యమేనా? పరిపరి విధాలుగా ఆలోచిస్తూ అతడు మెల్లగా గేట్ తీసుకొని ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఎప్పుడో ప్రేమించుకునే రోజుల్లో వాళ్ల నాన్నను ఒప్పించడం కోసం 2-3 సార్లు ఆ గడప ఎక్కి దిగి చివాట్లు తిన్నాడు. ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ గడప తొక్కాడు. అతడు గుమ్మం దగ్గర నిలబడి లోపలికి తొంగి చూశాడు. ప్రమీల నాన్న హాలు మధ్యలో పద్మాసనం వేసి కూర్చుని సంధ్యావందనం చేసుకుంటున్నాడు. ఏమండి అంటూ 2 సార్లు నెమ్మదిగా పిలిచాడు. ఆయన కళ్ళు తెరవలేదు. ఈసారి తలుపు మీద చిన్నగా కొట్టాడు ఆకాష్. తపోభంగమైన కౌశికుడిలా ఆయన గుడ్లూరిమి చూస్తూ, ఎవరు అని అడిగారు. నేను అన్నాడు తటపటాయిస్తూ. ఏమేవ్, ఎవరో వచ్చారు చూడు, చందాల వాళ్లేమో అంటూ అరిచాడాయన. ఆయన భార్య చేయి తుడుచుకుంటూ వంటింట్లోంచి వచ్చింది. చీర గోచి పోసి కట్టుకొని మొహం నిండా పసుపు రాసుకొని ఉంది. అతన్ని చూస్తూ, ఎవరయ్యా, ఏం కావాలి అని అడిగింది. అతడు అతి కష్టం మీద గొంతు పెగిల్చుకొని మెల్లగా, ప్రమీలని కలవాలంటూ అంటూ మిగిలిన అక్షరాలు మింగేశాడు. ఆమె ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు ఆకాశా అంటూ అర్ధోక్తిలో ఆపింది. అవునండి, ఆకాష్నే. అతడు ఆనందంతో అర్చినంత పనిచేశాడు. ఆవిడ ఆకాష్ కళ్ళల్లోకి చూస్తూనే బొటబొట కన్నీళ్లు రాల్చింది. చీర కొంగు నోటికి అడ్డం పెట్టుకొని ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంతలో వాళ్ళ నాన్న బయటికి వచ్చాడు. వస్తూనే కోపంగా, మళ్ళీ ఎందుకు వచ్చావురా దౌర్భాగ్యుడా, పో బయటికి అంటూ అరిచాడు. అతడు భయం భయంగా చూస్తూ, ఒక్కసారి ప్రమీలను కలిసి వెళ్ళిపోతా అంటూ గొణిగాడు. ఆయన కోపంతో ఊగిపోయాడు. నీ ప్రేమ పేరు చెప్పి దాన్ని చంపావు కదరా, అది చాలదా, ఇప్పుడు మమ్మల్ని చంపదామని వచ్చావా, పోరా బయటికి అంటూ అతడి మొహం మీద తలుపేసేశాడు. ఆకాష్ పట్టువదలని విక్రమార్కుడిలా కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడి, ఏమిటి మీరనేది, ప్రమీల చచ్చిపోవడమేంటి, మీ అందరికీ పిచ్చెక్కిందా అంటూ అప్పుడు చూశాడు దూరంగా గోడకి వెళ్లాడుతున్న ప్రమీల ఫోటోని. ఆ ఫోటోకి దండేసి రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టి ఉంది. అతడు తట్టుకోలేకపోయాడు. కొంపదీసి వీళ్ళందరూ అంటున్నది నిజమేనా? అతడు కాళ్ళు చేతులు అప్రయత్నంగానే వణకడం మొదలెట్టాయి. గొంతు బొంగురుపోయింది. ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి, తను బతికే ఉంది, నేను నిన్న రాత్రే ప్రమీలను చూశాను అన్నాడు దీనంగా. వాళ్ళ నాన్న దిగ్గున తలుపు తీసుకుని బయటకు వస్తూ, ఇంకెక్కడ ప్రమీలరా దౌర్భాగ్యుడా, నీ వల్లే చచ్చిపోయింది, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది, హాయిగా ఇంటి పట్టున ఉండే తండ్రిచాటు బిడ్డని ప్రేమాదోమ అంటూ బయటికి లాగావు, నీ చుట్టూ తిప్పుకున్నావు, చివరికి కనీ పెంచిన అమ్మ బాబు వద్దు నాకు, ఆ అనాథ విధవే కావాలి అంటూ నువ్వు లేకుండా బ్రతకలేనని చెప్పి ఉరిపోసుకొని చచ్చిందిరా, నీ వల్లే చచ్చింది అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆయన ఆఖరి వాక్యం పూర్తి చేశాడో లేదో
ఆ గోడకు వెళ్లాడుతున్న ప్రమీల పెద్ద ఫోటో కింద పడి భళ్ళున బద్దలైంది. ఆయనది గమనించి గుండెలు బాదుకుంటూ, ఒరేయ్ చూసావా, నువ్వు ఇంటికి రావడం దానికి కూడా ఇష్టం లేదురా, దాని ఆత్మ ఎంత క్షోభించిందో. ఏళ్ల తరబడి గోడ మీద ఉన్న ఫోటో నువ్వు రాగానే భళ్ళున పగిలిపోయింది. నువ్వు సుఖపడవురా, పురుగులు పడిచేస్తావు, మట్టి కొట్టుకుపోతావు, పోరా ముందు బయటికి అంటూ అతన్ని ఒక్క తోపు తోసి దడేల్మని తలుపేసేశాడు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని పంట కింద అదిమిపెట్టి ఆకాష్ ఆ ఇంట్లోంచి బయటికి వస్తూ ఉండగా పైనుంచి ఓ రాయి రివ్వున వచ్చి అతడి వీపుకి తగిలింది. అతడు ఉలిక్కిపడి చుట్టూ చూశాడు, ఎవ్వరూ కనిపించలేదు. ఆ రాయిని పరిశీలనగా చూస్తే దానికి ఒక కాగితం కట్టి ఉంది. అతడు ఆత్రంగా కిందికి వంగి ఆ కాగితం విప్పి చూశాడు. ముఖ్యమైనవి మాట్లాడాలి, రాత్రి 8:30కి కలుద్దాం అంటూ దాని కింద ఒక అడ్రస్ రాసుంది. ఇంటికొచ్చిన దగ్గర నుంచి అతడి పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. బంగ్లా ముందు ఉన్న తోటలో ప్రమీలతో గడిపిన క్షణాలు స్మృతిపథంలోకి వచ్చి అతన్ని కలవరపెడుతున్నాయి. పమ్మి, నా బతుకులోకి ఎంతో మధురంగా ప్రవేశించావన్న మిష చూపించి ఇంత నిర్దాక్షిణ్యంగా తప్పుకోవడానికి నీకు మనసెలా ఒప్పింది? ఇదంతా కల అని, నిజం కాదని ఏ దేవతైనా దిగి వచ్చి చెప్తే ఎంత బాగుండు. ఆమె ఆనాడు అక్షరాలు చెక్కిన మర్రిమాను కింద కూర్చుని బాణం దెబ్బ తగిలిన పక్షిలా విలవిల్లాడిపోతున్నాడు. పమ్మి, తిరిగిరాని నీకోసం దుఃఖాశ్రువుల్ని లెక్క పెట్టుకుంటూ నేనెందుకు బతికుండాలి? ఇన్నేళ్ళు నీకు ఇచ్చిన ఆఖరి మాట నిలబెట్టుకోవడం కోసం రోజుల్ని డాలర్లని లెక్కించుకుంటూ బతికాను. నువ్వే లేవని ఆనాడే తెలుసుంటే ఈ స్థలం, ఈ బంగళా ఇవన్నీ అవసరమా నాకు? నీ సమాధి పక్కనే 6 అడుగుల స్థలం చాలదు. నా జీవితాశయాన్ని నెరవేర్చుకొని కాలం పైన పెద్ద విజయం సాధించాననుకున్నా, కానీ మృత్యువు దొంగదారిలో ఇలా చావు దెబ్బతీస్తుందనుకోలేదు. ఎన్నో ఏళ్ళు నేను అపురూపంగా పెంచుకున్న నా అనురాగపు వృక్షాన్ని తుఫానల్లే వచ్చిన ఈ మృత్యువు ఇంత నిర్దాక్షిణ్యంగా పెకిలించుకుపోయింది. ఇన్నాళ్ళు నీకు ఇచ్చిన మాట కోసం బతికాను, చిన్న గిరిగీసుకొని నన్ను అందులోంచి బయటికి తోసేశావు, ఇక దేనికోసం బతకాలి? నేను నా చావుతో ఇంకో పెద్ద వృత్తం గీసి మళ్ళీ నీతో చేరిపోతాను, నిన్ను నాలో చేర్చుకుంటాను అంటూ చెట్టు చెట్టుకి తీగ తీగకి వెళ్ళి తలుచుకొని బాధపడుతున్నాడు. అంతలో సంయుక్త గేట్ తీసుకుని లోపలికి వచ్చింది. తాజ్మహల్ని చూసినంత అడ్మైరింగ్గా ఆ బంగళాన్ని చూస్తూ మెల్లిగా ఆకాష్ కూర్చున్న చోటుకొచ్చింది. ఆమెతో పాటు ఇంకొక అతను కూడా వచ్చాడు. అతడి పేరు బాబీ, సంయుక్తకి పెద్దమ్మ కొడుకు. చదువుకునే రోజుల్లో వీళ్ళ క్లాస్మేట్, ఆకాష్కి బెస్ట్ ఫ్రెండ్ కూడా. అతన్ని చూడగానే ఆకాషిక నిలవలేక బరెస్ట్ అయిపోయాడు. పరుగు పరుగున వెళ్ళి బాబీని గట్టిగా కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. ప్రమీల తను ప్రేమించుకున్న విషయం క్లాస్లో అందరికీ చూచాయగా తెలుసు, కానీ పూర్తిగా తెలిసి ఉన్నది బాబీకే. బాబీ కూడా అతన్ని గట్టిగా హత్తుకున్నాడు. సంయుక్త అతడు చేయి పట్టుకొని అరుగు మీద కూర్చోపెడుతూ, ప్రమీల వాళ్ళ ఇంటికి వెళ్ళావా అని అడిగింది. అతడు బోరున ఏడ్చాడు. ఏళ్ల క్రితం పోయిన అమ్మాయి కోసం అతడు ఆ రోజే చనిపోయినంతగా ఏడవడం ఆమెకి అపురూపంగా అనిపించింది. అతడి భుజం మీద సున్నితంగా చెయ్యేసి, ఊరుకో అంది సంయుక్త. ఊరుకో ఆకాష్, వయసుని మనసు గెలిచినంత పెద్దవాడివయ్యావు, ఎన్నో దేశాలు తిరిగావు, ఎంతో సాధించావు, ఇలా చిన్నపిల్లవాడిలా అల్లాడిపోతే ఎలా చెప్పు అంది సంయుక్త. అతడు తలెత్తి పైకి చూశాడు. సాధించాను సంయుక్త, కానీ ఎవరికోసమో తెలుసా? తన కోసం. తను నాకు దూరమైనా సరే ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది. నా కనురెప్పలు శాశ్వతంగా మూతపడేలోపు మళ్ళీ తనను ఒక్కసారైనా చూస్తాననే ఆలోచన ఇన్నాళ్ళు నాకు స్ఫూర్తినిచ్చేది, నన్ను ముందుకు నడిపించేది. ఇప్పుడు తను నాకు శాశ్వతంగా దూరమైపోయిందని తెలిసిన తర్వాత ఆ స్ఫూర్తంతా పటాపంచలైపోయింది. ఇన్నాళ్ళు తనకిచ్చిన మాట కోసం బతికాను, ఇప్పుడు ఇక బతకడానికి నాకు అవసరమేమీ కనిపించట్లేదు. మరణించిన తను ఏదో లోకానికి వెళ్లే ఉంటుంది అనుకుంటే ఇప్పటికీ ఆ లోకపు వాకిలికి ఆనుకొని నిలబడి నా కోసం ఎదురు చూస్తూనే ఉంటుందని నాకు తెలుసు. నాకు అక్కడికే పోవాలని ఉంది. ఆమె అతడి పక్కనే కూర్చుంటూ, ఆకాష్, ప్రమీల మన మధ్య లేకుండా పోయి చాలా ఏళ్ళైంది. అయినా సరే ఇన్నాళ్ళు తను ఉందనే ఊహించుకుంటూ ముందుకు అడిగేశావే, ఇప్పుడు లేదని నిజం తెలిసేసరికి ఇంతగా బాధపడితే ఎలా? నిన్నటికి ఈ రోజుకి తేడా ఆమె లేకపోవడం కాదుగా, ఆ నిజం నీకు తెలియడం ఒక్కటే తేడా. ఎక్కడో అక్కడ ఉండే ఉంటుందన్న ఊహే ఇన్నాళ్ళు నీకు ఊపిరి పోసినప్పుడు, ఇప్పుడు నీకు మరింత దగ్గరగా నీ చుట్టూ ఉన్న ప్రకృతిలో చేరుకుందని తెలిసినప్పుడు ఇంకా దగ్గరైన భావం కలగట్లేదా? అలా ఊహించుకొని చూడు, నువ్వు మరింత ధీమాగా బతకగలవు. బహుశా నువ్వు ధైర్యంగా బతకగలిగే శక్తి సంపాదించుకున్నావనే ధీమాతోనే తను వెళ్ళిపోయిందేమో, ఆలోచించు అంది. ఆమె మాటలు అతడి మనసుపైన ప్రభావం చూపించాయి. చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. సంయుక్త, బాబీ కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగానే ఉన్నారు. చాలాసేపటి తర్వాత ఆకాష్ నెమ్మదిగా నోరు విప్పాడు. తను చనిపోయిందన్న బాధ కన్నా ఆత్మహత్య చేసుకుందన్న ఆలోచన మరింత బాధాకరంగా ఉంది.
నన్ను విడిచి వెళ్ళాక తను ఆత్మహత్య చేసుకుంటుందన్న విషయం ఒక క్షణం ముందు ఊహించి ఉన్నా నేను తనని అసలు వదులుకునేవాడిని కాదు. ప్రపంచమంతా ఎదురు నిలిచి ఎదిరించిన ఆమెని నా సొంతం చేసుకునేవాడిని. నీకో విషయం తెలుసా, మేం విడిపోయే ముందు 6-7 నెలల ముందనుకుంటా ఓ రోజు వాళ్ళ నాన్న గోల భరించలేక తను ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకుని సూసైడ్ నోట్ కూడా రాసి తెచ్చుకుంది. నేను ఎంతో కష్టపడి తన మనసు మార్చాను తెలుసా. ఇన్ఫ్యాక్ట్ మేమిద్దరం విడిపోయాక ఇలాంటి పనులు చేయకూడదని ఎంతో కన్విన్స్ చేశాను, ధైర్యం నూరిపోశాను, ఒట్టు కూడా పెట్టించుకున్నాను. ఆ తరువాత ఏనాడు తనలో ఇలాంటి అధైర్యాన్ని నేను చూడలేదు. ఇప్పుడు ఈ పని చేసిందంటే నమ్మబుద్ధి కావట్లేదు అన్నాడు. బాబీ అతడి భుజం మీద చేయేస్తూ, ఆకాష్ 12 ఏళ్ల క్రితం తను చనిపోయిన రోజు నేను వాళ్ళింటికి వెళ్ళాను. నీకోసం ఊరంతా గాలించి గాలించి నువ్వు దొరకపోయేసరికి చివరికి నీ తరపున తనని నేనే సాగనంపా. అప్పుడు కూడా అక్కడ చేరిన వాళ్లలో ఒకళ్ళిద్దరూ అన్నారు, ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు, ఇదేమైనా హత్యేమోనని. కానీ వాళ్ళ నాన్న మాత్రం ఇది ఆత్మహత్య అని కంటకి కనపడిన వాళ్ళల్లా బూతులు తిట్టాడు, కేసు మోయించేశాడు అన్నాడు నెమ్మదిగా. ఆకాష్ విస్మయంతో అతడి వైపు చూశాడు. ఆత్మహత్యతో శిక్షించుకోవడానికి ప్రేమించడమేమీ నేరం కాదుగా అంటూ ఆ రోజు ప్రమీల అన్న ఆఖరి మాటలు అతడి చెవుల్లో మార్మోగాయి. ఆవేశంగా పైకి లేస్తూ, బాబీ నువ్వు చెప్పింది నిజమేరా, అది ఆత్మహత్య అయ్యుండకపోవచ్చు అన్నాడు అతని చేతులు పట్టుకొని ఊపేస్తూ. మరైతే ఇంకేం, ఆ విషయం తేల్చుకోవడమే మన తక్షణ కర్తవ్యం, పద ఆ పని మీద ఉందాం అన్నాడు. ఆకాష్ ఒక్క క్షణం ఆలోచించి జేబులోంచి చిన్న కాగితం బయటికి తీశాడు. రాత్రి నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఎవరో చిన్న చీటీ విసిరారు, బహుశా దీని గురించేనేమో, నే వెళ్ళి ఆ సంగతి చూస్తా అంటూ బయటికి నడవబోయాడు. బాబీ అతడి వెనకాలే పరిగెడుతూ, ఒరే నేను కూడా వస్తాను, ఆగరా అన్నాడు. ఆకాష్ వెనక్కి తిరిగి, వద్దురా, నన్నొక్కడే రమ్మని ఎవరో చెప్పినప్పుడు నా కూడా నువ్వు కూడా ఉంటే మిస్ అయిపోతారేమో, నేనే వెళ్ళొస్తాలే అంటూ బయటికి పరిగెత్తాడు. అతడు బయటికి వెళ్ళగానే బాబీ పొట్ట రాసుకుంటూ, పమ్మి సమ్యు నాకు ఆకలిగా ఉందే, ఏదైనా తిందామా అని అడిగాడు. అదేంట్రా, వచ్చే ముందే బ్రేక్ఫాస్ట్ చేశాంగా అందామే. ఏంటో ఇప్పుడే తిన్నా కానీ ఎప్పుడో తిన్నట్టుంది నాకు, పద అన్నాడు సంయుక్త అతడి నెత్తిమీద మొట్టుతూ. అచ్చరే కానీ నీకేమైనా బుద్ధుందా, ప్రమీల సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందని మనందరికీ తెలుసు, ఇప్పుడు హత్య గాడిద గుడ్డు అంటూ అనవసరంగా వాణ్ణి కంగారు పెట్టావే, నీకేం పనిలేదా అని అడిగింది. బాబీ ఆ చెట్టు అరుగు మీద తాపీగా కూర్చుంటూ, చూడు సమ్యు, ఇందాక వాడున్న పరిస్థితి చూస్తే నా వాడు కూడా ఆత్మహత్య చేసుకుంటాడేమో అని భయమేసింది. వాడు బతకాలంటే వాడి బుర్రకి ఏదో ఒక పని ఉండాలి, వాడిని ముందుకు నడిపించడానికి ఏదో ఒక ఆశయం కావాలి, అందుకోసమే అలా చెప్పాను. ఇప్పుడు వాడు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు, ఎప్పుడో 12 ఏళ్ల క్రితం చనిపోయిన అమ్మాయి గురించి ఆరా తీయడం అంత తేలిక కాదు, బిజీ అయిపోతాడు, అందుకే వాడి బుర్రకి ఆ పని అప్పచెప్పాను అన్నాడు. నీ మొహం ఆకాష్ జీనియస్రా, నీలా కాదు, చదువుకునే రోజుల్లో తను కాలేజీ టాపర్, మర్చిపోయావు ఆ సంగతి, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగలడు. ప్రమీల సూసైడ్ చేసుకుందన్న సంగతి 4 రోజుల్లో ఎలాగూ కనిపెడతాడు, అప్పుడు మళ్ళీ కథ మొదటికి రాదు అంది బాబీ నవ్వుతూ. ఈలోపు వాడి బుర్ర మెల్లిగా సర్దుకుంటుంది, వాడికి ఇప్పుడు అర్జెంటుగా ఏదో ఒక డైవర్షన్ కావాలి, అందుకే చిన్న ట్విస్ట్ ఇచ్చాను అన్నాడు బాబీ. అయితే సరే అంది సంయుక్త. వాళ్ళిద్దరూ ఆకాష్కి ఏదో ట్విస్ట్ ఇచ్చామని సంబరపడిపోయారే కానీ వాళ్ళు చెప్పిన ఓ చిన్న అబద్ధం, ఓ భయంకరమైన హత్య తాలూకు నిజాన్ని బయటికి లాగుతుందని వాళ్ళకి తెలీదు. హోరున వర్షం కురుస్తోంది. అయినా సరే ఆకాష్ అది లెక్క చేయకుండా చాలాసేపటి నుంచి ఆ అడ్రస్ కోసం తిరుగుతూనే ఉన్నాడు. సరిగ్గా 8:30 ముందే ఆ అడ్రస్లో ఉన్న అపార్ట్మెంట్ ముందు నిలబడ్డాడు. జేబులోంచి కాగితం తీసి మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకొని మెల్లిగా కాంపౌండ్లోకి అడుగు పెట్టాడు. గేటు దగ్గరున్న వాచ్మెన్ అతన్ని ఆపుతూ, ఏ ఫ్లాట్కి సార్ అని అడిగాడు. 101 జేబులు చేతిలో పెట్టుకుని సమాధానం చెప్పాడు ఆకాష్. సాబ్ మీ పేరు? ఆకాష్. వాచ్మెన్ తన పుస్తకంలో ఏదో వెరిఫై చేసుకుని, మేడం బయటికి వెళ్ళారు సాబ్, 10 నిమిషాల్లో వచ్చేస్తారు, ఈలోపు మీరు వస్తే ఈ తాళం ఇవ్వమని చెప్పారు, ఫ్లాట్లో కూర్చోండి అంటూ అతడి చేతికి ఫ్లాట్ తాళం అందించాడు. మేడం అంటే ఎవరు అని అడుగుదామనుకుని కానీ ఆకాష్ చప్పున తమాయించుకున్నాడు. అతడి దగ్గర నుంచి తాళం తీసుకుని లిఫ్ట్లో పైకెళ్ళాడు. తన్ని పిలిచిన మేడం ఎవరా అన్నది అతడి బుర్రని తొలిచేస్తున్న ప్రశ్న. ఫ్లాట్ తాళం తీసి లోపలికి అడుగు పెట్టబోతూ అటు ఇటు చూశాడు. లోపల లైట్లు ఏసీ వేసున్నాయి. ఏసీ చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించట్లేదు. ఫ్లాట్ చాలా అందంగా ఉంది, అన్నీ ఎక్కడుండాల్సిన ప్లేస్లు అక్కడ చాలా సిస్టమాటిక్గా ఉన్నాయి. ఎంత నీట్గా ఉందంటే తడిసిన బట్టలతో వచ్చిన
ఆకాష్ ఆ సోఫాలో కూర్చుందామా వద్దా అని చాలాసేపు సంశయించాడు. ఆక్వేరియంలో చేపలు నిశ్శబ్దంగా అటు ఇటు తిరుగుతున్నాయి. గోడలకి లేత రంగులు, వాటి మీద అందమైన బ్రైట్ పెయింటింగ్స్. అబ్బా, ఈ ఇంటామె ఎవరో మంచి అభిరుచికల మనిషిలే ఉంది అనుకున్నాడు మనసులో. టీపాయ్ మీద చిన్న కాగితం రెపరెపలాడుతూ కనిపించింది. దానిమీద ఆకాష్ గారు చిన్న పని మీద బయటకు వెళ్తున్నా, దయచేసి వెయిట్ చేయండి, వచ్చేస్తాను అని రాసుంది. ఈ మనిషి ఎవరై ఉంటుందబ్బా అనుకుంటూ మెల్లిగా అటు ఇటు తిరుగుతున్నాడు. అంతలో అతడి జేబులో మొబైల్ మోగింది. సంయుక్త దగ్గర నుంచి కాల్. చెప్పు సంయుక్త అన్నాడు. వెళ్ళావా అక్కడికి కల్పన, ఆ మనిషి కలిసావా ఆ మనిషిని? సంయుక్త అడిగింది. లేదు, వెయిట్ చేస్తున్నాను అని ఒక్క క్షణం ఆగి, ఇంతకీ ఎందుకు ఫోన్ చేశావు? ఆకాష్, నువ్వేమో ఆవేశంలో మా ఇద్దరిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయావా? మేము కాసేపు కబుర్లు చెప్పుకున్నాక చూస్తే అప్పుడు తెలిసింది బంగాళా తలుపులు బార్లా తెరిచి తాళాలు నువ్వు పట్టుకుపోయావని. ఈలోపు హోరున వర్షం. నువ్వు ఎప్పుడొస్తావో తెలుసుకుందామని ఫోన్ చేశా. నేను ఆమెను కలిస్తే తప్ప రాలేను సంయుక్త, ఎప్పుడొస్తానో నాకే తెలీదు. ఒక పని చేయండి, మీరిద్దరూ రాత్రి అక్కడే ఉండిపోండి. ఇక్కడ సంయుక్త ఇబ్బందిగా ఉంది. తాళం పట్టుకొచ్చేసినందుకు సారీ, ఈ ఒక్కరోజుకి అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. మేడ మీద 3 బెడ్రూమ్లు ఉన్నాయి కదా, అందులో చివరి 2 మీరిద్దరు తీసుకోండి. నూడుల్స్ ఉన్నాయి, వండుకోండి. అన్నట్టు ఇంకో ముఖ్యమైన విషయం అంటూ ఒక క్షణం ఆగాడు. ఏంటి అంది సంయుక్త ఆతృతగా. రాత్రి పడుకునేటప్పుడు బాబీగాడిని చెవుల్లో దూది పెట్టుకొని మొహం నిండా రగ్గు కప్పుకొని పడుకోమని చెప్పు. కాలేజీ రోజుల నుంచి కూడా వాడు పెద్ద పిరికి సన్యాసి అన్నాడు ఆకాష్. ఏం ఎందుకు? ఎందుకా, బంగాళాలో రాత్రిళ్ళు అవేవో తిరుగుతూ ఉంటాయి అన్నాడు. ఛా, అందరూ కుక్కల్ని పిల్లుల్ని పెంచుకుంటున్నట్టు నువ్వు ఫ్రాన్స్ నుంచి దెయ్యాల్ని తెచ్చి పెంచుకుంటున్నావా ఏంటి? అయినా నేనిక్కడుండగా దెయ్యాలు అలాంటివి చచ్చినారావు అంది ధీమాగా. ఏం కనపడితే నా రీసెర్చ్కి వాడేసుకుంటానేమోనని, దెయ్యాలకి నేనంటే భయం. ఈలోపు తలుపు దగ్గర చప్పుడవడంతో ఆకాష్ గుసగుసగా, ఎవరో వచ్చారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తా అంటూ పెట్టేశాడు. సరిగ్గా అతను ఫోన్ పెట్టగానే ఒక ఆమె తలుపు తీసుకుని లోపలికొచ్చింది. లేత రంగు వాయిల్ చీరలో ప్రశాంతంగా హుందాగా ఉంది. తలలో చిన్న గులాబీ, పెదాలపైన చిన్న చిరునవ్వు. ఆమె మొహంలో ప్రమీల పోలికలు కొట్టుచినట్టు కనిపిస్తున్నాయి. అది గమనించి ఆకాష్ ఆశ్చర్యంగా మొహం పెట్టాడు. ఆమె చిరునవ్వు నవ్వుతూ, నేను ఎవరా అని ఆశ్చర్యపోతున్నారా? నా పేరు సీత, ప్రమీల మా అక్క అంది. అతడు ప్రమీలను చూసి ఆనందపడిపోయాడు. మిమ్మల్ని చూసి చాలా ఏళ్ళైంది, అప్పట్లో 1-2 సార్లు మీ ఇంటికి వచ్చినప్పుడు చూశానంతే, అందుకే పోల్చుకోలేకపోయా అన్నాడు. ఆమె వెనకాలే ఇంకొకతను లోపలికి వచ్చాడు. కళ్ళద్దాలు పెట్టుకొని చొక్కా ఇన్షర్ట్ చేసుకొని పొడుగ్గా ఎర్రగా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఆకాశం చూడగానే కరచాలనం చేస్తూ, హాయ్, నా పేరు కాశీ, కాశీనాథ్ అన్నాడు. సీత ఆకాష్కి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ, ఇతనే మా కాశీ బాబా, ఇన్ఫ్యాక్ట్ మా ఆయన కూడా అంది. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను స్నానం చేసి వస్తా అంటూ కాశీ లోపలికి వెళ్ళాడు. పొద్దున ఆ కాగితం విసిరింది మీరేనా? ఆకాష్ అనుమానంగా అడిగాడు. ఆమె సోఫాలో సర్దుకొని కూర్చుంటూ, నేనే. ఉదయం మీరు వెంకటాపురం వచ్చినప్పుడు నేను నాన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నా, మేడపైన బట్టలారేస్తున్నా. నాన్న మీతో ప్రవర్తించిన తీరు చూసి బాధేసింది, అందుకే మీతో మాట్లాడడానికి మిమ్మల్ని రమ్మన్నాను. మా నాన్న తరపున నేను క్షమార్పణ చెప్తున్నా అంది. అతడు అదేమి పట్టించుకోకుండా, ఒక్క విషయం చెప్పండి, ప్రమీల నిజంగా చనిపోయిందా అని అడిగాడు. ఎర్రగా ఉన్న అతడి కళ్ళు చూడగానే అర్థమైంది ఆమెకి పొద్దుటి నుంచి చాలా బాధపడుంటాడని. ఏం సమాధానం చెప్పాలో తెలియక అతడి మొహంలోకి జాలిగా చూస్తూ, అక్క, మీ ఊహల్లో ఇప్పటికీ బతికే ఉందిగా అంది. నేను అడుగుతున్నది వాస్తవం గురించి అన్నాడు అతను చిరాగ్గా. ఆమె ఏమీ మాట్లాడకుండా అక్కడ షోకేస్లో ఉన్న ఫోటో వైపు చూసింది. ఆ ఫోటోలో కాశీనాథ్, సీత, ప్రమీల 3 స్కూల్ డ్రెస్సుల్లో బ్యాగులు తగిలించుకొని ఉన్నారు. అది వాళ్ళ చిన్నప్పటి ఫోటో. ప్రమీల బొమ్మ మీద అడ్డంగా వి మిస్ యూ ఫరెవర్ అని రాసుంది. ఆకాష్ చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆ తర్వాత మెల్లిగా, ఎప్పుడు జరిగింది? 13 మార్చి 2000 అంది తడుముకోకుండా. వాట్, ఆ రోజా? అతడి కళ్ళల్లో జివ్వున నీళ్లు చిమ్మాయి. అవును, మీరిద్దరూ ఆఖరిసారిగా కలుసుకున్న రోజే. అసలేం జరిగింది? ఆమె కళ్ళు మూసుకొని కుర్చీలో వెనక్కి వాలి జరిగిందంతా గుర్తు చేసుకుంది. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తు ఆకాష్ గారు. ఆ రోజు సాయంత్రం మీరిద్దరూ విడిపోయాక అక్క ఏడుస్తూ ఇంటికి వచ్చింది. వచ్చేసరికి బాగా ఆలస్యమైంది. మిమ్మల్ని కలవడానికి వెళ్ళుంటుందని నాన్న ఊహించాడు. రాగానే తిట్లు మొదలుపెట్టాడు. అప్పటికే అక్క బాగా డిప్రెస్ అయి ఉంది. గదిలోకి వెళ్ళి తలపేసుకొని కూర్చుంది. అయినా నాన్న రంకలేస్తూనే ఉన్నాడు. అక్క ఎంతగా బాధపడిందో మాటల్లో చెప్పలేను. నాన్న కోసం మీరిద్దరూ జీవితంలో కాంప్రమైజ్ అయ్యి విడిపోతే అది కూడా అర్థం చేసుకోకుండా నాన్న అలా నోరు పారేసుకోవడంతో తను బాగా బరిస్ట్ అయిపోయింది. కాసేపు ఆగి నాన్న గూళ్ళో సేవాకాలానికి వెళ్ళాడు. నేను కాశీబావ అక్కని చాలాసేపు ఓదార్చాం. కాసేపు అయ్యాక మా బామ్మ తగులుకుంది. ఆవిడ మా నాన్నకు అమ్మే కానీ మొండితనంలో ముత్తాత.
రేపొద్దునే నిన్ను పెళ్లికూతుర్ని చేస్తాం. అప్పుడిక నీ ఆటలు సాగవు, గడప దాటకుండా చచ్చినట్టు ఇంట్లో పడుండాల్సిందే అని బెదిరించింది. అది వినగానే అక్కకి ఏం గుర్తుకొచ్చిందో ఏమో తెలీదు, మిమ్మల్ని కలవాలని ఒక్కసారి కలవాలని పట్టుబట్టింది. అప్పటికే రాత్రి 8 దాటిందనుకుంటా. ఇంటి రాత్రివేళ ఎందుకే అన్నా నేను. రేపొద్దు నుంచి గడప దాటనివ్వరు, ఒక్కసారి ప్లీజ్, చాలా ముఖ్యమైన పనుంది అంటూ చకచకా స్నానం చేసి తెల్లటి చీర కట్టుకొని 5 నిమిషాల్లో బయలుదేరిపోయింది. వెళ్తూ వెళ్తూ ఎలాగో ఒకలాగ నాన్నకి అనుమానం రాకుండా మేనేజ్ చేయవే, ఎంత రాత్రైనా తిరిగి వచ్చేస్తా, పెరటి వైపు తలుపు తీసి ఉంచు అని కూడా చెప్పింది. ఆ రాత్రి తనింకా తిరిగి రాలేదు. పక్క రోజు మధ్యాహ్నానికి తెలిసింది అక్కడెక్కడో తను ఊరిపోసుకుని ఆత్మహత్య చేసుకుందని. మేము అక్కడికి వెళ్లేసరికి అంతా అయిపోయింది. చెప్తుంటే సీత గొంతు పూడుకుపోయింది, కళ్ళల్లోంచి బొటపట నీళ్లు కారాయి. ఎక్కడికో వెళ్ళి ఆత్మహత్య చేసుకుందా, ఎక్కడా అడిగాడు. ఆమె ఒక్క క్షణం ఆలోచించి, నవాబుల తోట దగ్గర ఒక ప్లేస్లో మీరిద్దరూ అస్తమానము కలిసేవారట కదా, అక్కడే అంది సీత. వాట్? నెత్తినా పిడుగుపడ్డట్టుగా అరిచాడతను. మా లవ్ స్పాట్లోనా? అవును, అక్కడే. మర్రి చెట్టుకి ఉరిపోసుకుంది. అతడి కళ్ళు అప్రయత్నంగానే నీళ్లతో నిండుకున్నాయి. ఏ స్థలం కోసమైతే తను అన్నేళ్లు అహోరాత్రాలు కష్టపడ్డాడో అది ప్రేమాలయం కాదా, తన ప్రేయసికి మృత్యుగృహమా? అరచేతుల్లో మొహం దాచుకుని చాలాసేపు అలాగే నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆమె అతడి నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ, ఏమైంది ఆకాష్, ఎందుకు అలా ఉండిపోయారు అని అడిగింది. అతడు బాధగా చూస్తూ, నేనిప్పుడు బంగళా కట్టింది అక్కడే అంటూ ప్రమీల ఆఖరి కోరిక గురించి, తాను అన్నేళ్లు పడిన కష్టం గురించి, ఆ చెట్టు గురించి చెప్పాడు. ఈలోపు కాశీనాథ్ స్నానం ముగించి లుంగి కట్టుకొని వచ్చి టవల్తో తల తుడుచుకుంటూ ఆకాష్ పక్కనే కూర్చున్నాడు. ప్రమీల బయలుదేరినప్పుడు నేను సీత కలిసే ఆటో ఎక్కించాము ఆకాష్. ప్రమీలతో ఇక్కడ విషయాలన్నీ మేము చూసుకుంటాం, నువ్వు నీ మనసుకు నచ్చిన వాడితో హాయిగా వెళ్ళిపో అని కూడా చెప్పాం. ఎక్కడికైనా మీరిద్దరూ ఎక్కడికైనా పోయి హాయిగా పెళ్లి చేసేసుకోండి, మావయ్య ఓ 6 నెలలు అరుస్తాడు, తర్వాత తనే చచ్చినట్టు ఊరుకుంటాడు అని చెప్పి పంపాం. తప్పు నాదే కాశీ గారు, ఆ రోజు ఇంకెప్పుడూ తనని కలవనని మాట ఇచ్చాను. ఆ ఆవేశంలో అక్కడి నుంచి వెళ్ళిన మరుక్షణమే హాస్టల్ ఖాళీ చేసేశాను. పాపం తను నా కోసం వచ్చి ఉంటుంది, నేను ఇంకా కనపడ్డానని తెలిసి ఆత్మహత్య చేసుకుందేమో. ఒక రకంగా చెప్పాలంటే తనని నేనే చంపుకున్నాను. అందుకే నేను పొద్దున్న వాళ్ళ నాన్నగారికి కూడా అంత ఆవేశం వచ్చింది అన్నాడు కుమిలిపోతూ. కాశీనాథ్ అతడి భుజం మీద చెయ్యేసి ఓదారుస్తూ, మీ తప్పేమీ లేదు ఆకాష్, ఒక రకంగా చెప్పాలంటే మావయ్య మూర్ఖత్వమే ప్రమీలని బలితీసుకుంది అంటూ గోడకు తగిలించి ఉన్న వాళ్ళ ముగ్గురి ఫోటో వైపు బాధగా చూశాడు. మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోతే నన్ను మావయ్య పెంచాడు. నేను సీత ప్రమీల ముగ్గురం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. మావయ్య ఎంతటి మూర్ఖుడో మాకు బాగా తెలుసు. ఒకసారి బుర్రలోకి ఏదైనా వచ్చిందంటే అది సాధించేదాకా వదిలేవాడు కాదు, మహా మొండి. ప్రమీల చదువు డిగ్రీతో ఆపించేసి పెళ్లి చేసేద్దామని మావయ్య గోల. కానీ అత్తయ్య ఏమో ఆడపిల్ల తన కాళ్ల మీద తను నిలబడగలిగేంత పెద్ద చదువు చదువుకోవాల్సిందే అని పట్టుబట్టి పీజీలు చేర్పించింది. అప్పుడే మీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ సంగతి మావయ్యకు తెలిసేసరికి తోక తొక్కిన తాచైపోయాడు. మేము ఆయన్ని ఎంత కన్విన్స్ చేద్దామని ప్రయత్నించినా వినలేదు. పెద్ద కూతురికి వేరే కులంబాడితో పెళ్ళైతే చిన్నమ్మాయిని ఎవడూ చేసుకోడని గగ్గోలు పెట్టాడు. చిన్నప్పటి నుంచి నాకు సీతకి ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం. అందువల్ల మావయ్యతో సీతని నేను చేసుకుంటాను, అలా అయితే ప్రమీల ఎవరిని చేసుకుంటే మీకు నష్టం ఏమిటి అని అడిగాను. 2 రోజులు ఊరుకున్నాడనుకుంటా, ఆ తర్వాత ఇంకో వంక దొరికింది. కులం తక్కువ వాడు అల్లుడిగా వస్తే అగ్రహారంలో తలెత్తుకోలేమని రౌరవాది నరకాలకు పోతామంటూ రంకలేసేవాడు. మీ ప్రేమ విషయం చెప్పి ఒప్పించడానికి 2-3 సార్లు మీరింటికి వచ్చారుగా, ఆ తర్వాత చూడాలి, మా అందరికీ నరకం చూపెట్టేశాడు. ప్రమీల మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని చేసుకుంటానని కృతనిశ్చయంతో ఉండేది. నేను సీత కూడా తనని సపోర్ట్ చేసేవాళ్ళం. చివరికి అత్తయ్య కూడా, నువ్వు ప్రేమించిన అబ్బాయి ఎంచక్క పండులా ఉన్నాడు, పీజీ అయిపోయాక మీ ఇద్దరికి ఏదో ఒకలాగా పెళ్లి చేసే పూచి నాదే అంటూ ప్రమీలని ఓదార్చేది. అత్తయ్య కూడా పార్టీ మార్చేసిందని తెలిసి మావయ్య పరశురాముడైపోయాడు. అప్పుడే నిద్రమాత్రలు మింగి హాస్పిటల్లో చేరి హంగామా చేశాడు. అప్పటిదాకా ధైర్యంగా ఉన్న ప్రమీల పాపం అప్పుడు మాత్రం తట్టుకోలేకపోయింది. నెమ్మది నెమ్మదిగా మెత్తబడిపోయింది. మావయ్యకి తల వంచింది. నెమ్మదిగా ఒక పెళ్లి సంబంధం వెతుక్కొచ్చాడు, ముహూర్తం కూడా పెట్టించేశాడు. సరిగ్గా దానికి 4 రోజుల ముందే ప్రమీల ఆత్మహత్య చేసుకుంది అంటూ కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఆకాష్ మెల్లిగా అన్నాడు, నిజమేనండి, నా దగ్గర కూడా చాలా బాధపడేది, కుళ్ళి కుళ్ళి ఏడ్చేది, కడుపులోంచి బాధ తన్నుకొచ్చేసింది అనేది. అదంతా చూశాక నాకు కూడా తనని నా ఇంట్లోంచి దూరం చేయడం తప్పేమో అనిపించింది. నేనెలాగో అనాథనే, తను కూడా నాలాగే అయిపోవడం ఇష్టం లేకే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాను.
సినిమాల్లో చూపించినట్టు నన్ను నేను విధవగా చిత్రీకరించేసుకుని తనకి దూరమైపోవడం, అలాంటి పనికిమాలిన పనులు నాకు ఇష్టం లేదు. తనకి శత్రువుగా బతకడలేక మిత్రుడిగానే దూరం అవ్వాలని నిశ్చయించుకున్నాను. అందుకే సామరస్యంగానే విడిపోదామని తనకి నచ్చ చెప్పా. మొదట్లో తను ఒప్పుకోలేదు. నేనే నెమ్మదిగా నెమ్మదిగా తనని ఒప్పించాను. ఈలోపు సీత ఒక కప్పులో సూప్ పోసి తీసుకొస్తూ, అక్క చనిపోయాక నాన్న దిగులుతో చాలా కాలం మంచం పట్టాడు, నేను బావ పెళ్లి చేసుకున్నాక మళ్ళీ పులైపోయాడు, ఇప్పటికీ మా నాన్న మొహం చూసినప్పుడల్లా అక్కయ్యని ఆయన మూర్ఖత్వమే చంపేసిందని మా ఇద్దరికీ అనిపించి ఒక రకమైన కసిరేగుతూ ఉంటుంది అంది. చాలాసేపు వాళ్ళ ముగ్గురు ఏమీ మాట్లాడుకోకుండా ఎవరికి వాళ్లే ప్రమేలం తలుచుకుంటూ ఉండిపోయారు. చివరికి సీత తేరుకుంటూ, సూప్ తీసుకోండి, చల్లారిపోతుంది అంది. కాశీ గడియారం వైపు చూస్తూ, అబ్బో ఇప్పటికే 12 అయిపోతుంది, మాటల్లో పడి మనం భోజనం సంగతే మర్చిపోయాం, డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం, పదండి అన్నాడు. వద్దు, నాకు ఆకలిగా లేదు, ఏమీ తినాలనిపించట్లేదు అన్నాడు ఆకాష్. అదేంటి, మొట్టమొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, భోజనం చేయకపోతే నా మీదొట్టే, సీత మీకోసం డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసింది అన్నాడు కాశీ. లేదండి, నేను వెళ్ళాలి ఆకాష్ ముక్తసరిగా అన్నాడు. భలే వారే, ఇంత రాత్రి వేళ ఊరు చివరికి ఎలా వెళ్తారు, ఇక్కడే ఉండిపోండి, రేపు ఉదయమే వెళ్ళొచ్చు అన్నాడు కాశీ. ఆకాష్ ప్రమీల ఫోటో వైపు చూస్తూ, నాకు కాసేపు బంగాళా దగ్గర ఒంటరిగా గడపాలనుంది, నేను వెళ్తాను అంటూ పైకి లేచాడు. కాశీ ఇంకేదో అనబోతూ ఉండగా సీత బలవంత పెట్టొద్దన్నట్టు కళ్ళతోనే సైగ చేసి చూసింది. ఆకాష్ బయటకెళ్ళబోతూ, ప్రమీల ఫోటో ఒకటి ఉంటే ఇస్తారా, ఎలాగూ జీవితాంతం కలిసే ఉంటాంగా అనుకుని మేమిద్దరం ఒకళ్ళ ఫోటోలు ఒకళ్ళ దగ్గర ఎప్పుడు పెట్టుకోలేదు, తన్ని వదిలి వెళ్ళిపోయాక అయ్యో తన ఫోటో ఉంటే బాగుండేదని ఎన్నిసార్లు అనుకున్నానో. కళ్ళల్లో ఆ రోజు చూసిన తన రూపమే తప్ప కళ్ళ ఎదురు చూసుకోవడానికి ఒక్క ఫోటో కూడా లేదు అన్నాడు. సీత లోపలికెళ్ళి 2 నిమిషాల్లో తిరిగి వచ్చింది. వస్తూ ప్రమీలవి 5-6 క్లోజప్ ఫోటోలు తెచ్చి ఆకాష్ చేతికిచ్చింది. వాటిని చూడగానే ఆకాష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాటిని అపురూపంగా 1-4 సార్లు చూసుకుంటూ ఉండగా చిన్న పిల్లాడికి మల్లె అతడి కళ్ళు మెరవటం గమనించిన సీత జాలిగా నవ్వుకుంది. కాశీ తన విజిటింగ్ కార్డ్ తీసి దాని మీద సీత మొబైల్ నంబర్ కూడా రాసి ఆకాష్ చేతికిస్తూ, మీకు ఎప్పుడు ఏం కావాలన్నా మా ఇద్దరిలో ఎవరో ఒకరికి ఫోన్ చేయండి అన్నాడు. మా ఇంటి తలుపులు మీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి అంది సీత నవ్వుతూ. ఆ మాట వినగానే ఆకాష్కి ఏదో గుర్తొచ్చినట్టుగా, మీరు తలుపులు అంటుంటే గుర్తుకొచ్చింది, ప్రమీలది ఆత్మహత్య అని ఎలా తేల్చారు, హత్య అయి ఉండొచ్చుగా అడిగాడు. ప్రమీల తను ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసి చనిపోయింది ఆకాష్. తను ఉరేసుకున్న ప్రదేశంలోనే దొరికింది ఆ ఉత్తరం. తను అనుభవించిన రంపపు కోత గురించి చాలా బాధపడుతూ రాసింది అన్నాడు కాశీ. పోలీసులు కూడా మొదట్లో హత్యేమో అనే అనుమానించారు ఆకాష్ గారు అంది సీత. మీ క్లాస్మేట్స్ కొంతమంది దగ్గర మీ ఇద్దరి ప్రేమ విషయం కూడా రాబట్టారు, హఠాత్తుగా మీరు కనిపించకపోవడంతో మీ గురించి ఎంక్వైరీ కూడా చేశారు, కానీ నాన్న మాత్రం కన్నవాళ్ళు వద్దనుకుని ఎవడో కులం తక్కువ వాడి కోసం చచ్చిందది, ఉత్తరం రాసిపెట్టి మరీ పోయింది, దానికోసం ఇంకా ఎంక్వైరీ కూడా ఎందుకు అంటూ పెళ్లి సంబంధం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంది అని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. మా అందరి అభిప్రాయాలు కూడా తీసుకుని పోలీసులు కేసు మూసేశారు అంటూ ఒక్క క్షణం ఆలోచించి, ఇంతకీ మీకెందుకు అలా అనిపించింది అని అడిగింది. ఆకాష్ గుమ్మం దాటబోతూ, నేను ఎంత రాత్రైనా వచ్చేస్తాను, పెరటి తలుపులు తీసుంచు అని మీతో చెప్పిందన్నారుగా, ఆత్మహత్య చేసుకుందామని డిసైడ్ అయిపోయిన వాళ్ళు ఆ మాట చెప్పరుగా, అందుకే అనిపించింది, సర్లేండి వెళ్ళొస్తా అంటూ బయటికి నడిచాడు. అతడెళ్ళిన 10 నిమిషాలకి సీత కాశీనాథ్ భోజనం చేస్తూ ఉండగా, అతన్ని రాత్రి ఇక్కడే ఉండిపోమ్మంటుంటే వద్దని ఎందుకు వారించావు అడిగాడు కాశీ. సీత జాలిగా చూస్తూ, అతడిలాంటి ప్రేమికుణ్ణి నేను ఎక్కడా చూడలేదు బావా, ఎన్నో ఏళ్ల క్రితం ప్రేయసికి ఇచ్చిన మాట కోసం ఎంతలా కష్టపడ్డాడు అతను, ఆ స్థలాన్ని సొంతం చేసుకోవడానికి ఎంతగా శ్రమించాడు, ఇప్పుడు అదే స్థలంలో అక్క చనిపోయిందని తెలిసినప్పుడు అతడి మానసిక స్థితి ఎలా ఉంటుంది చెప్పు, అన్నం ఎలా సహిస్తుంది, అందుకే బలవంత పెట్టద్దన్నా, అయినా ఇలాంటి ప్రేమికుణ్ణి వదులుకొని ఆత్మహత్య చేసుకోవడానికి అక్కకి మనసెలా ఒప్పిందో అంది సీత బాధపడుతూ. కాశీ ఆమెను దగ్గరకు తీసుకుని, అతడిని వదులుకోవాలని ప్రమీల చనిపోలేదు సీత, వదులుకోలేకే చచ్చిపోయింది అంటూ కాసేపు ఆలోచించి, ఆయన ఇందాక ఇది హత్యేమోనని ఆకాష్ అన్నాడు చూడు, ఆలోచిస్తుంటే ఆ తలుపుల గురించి అతడు చెప్పిన పాయింట్ నాకు లాజికల్గానే అనిపిస్తోంది, లేదు బావా వాళ్ళిద్దరూ విడిపోవడం తట్టుకోలేకే అక్క ఆత్మహత్య చేసుకుంది, తను ఆత్మహత్య కోసమని ఎమోషనల్గా బయటికి వెళ్తే మనమిద్దరం అడ్డుపడతామని చెప్పి మనల్ని మభ్యపెట్టడం కోసం వెళ్లే ముందు అలా చెప్పి ఉంటుంది, అది ఆత్మహత్య కాకపోతే సరిగ్గా తను లవ్ స్పాట్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఉరిపోసుకుంటుంది చెప్పు అని అడిగింది. నీ లాజిక్ కరెక్టే అన్నాడు కాశీ. ఆకాష్తో ఫోన్లో మాట్లాడడం అయిపోయాక సంయుక్త బాబీ ఆ రోజు అక్కడే ఉందామని నిర్ణయించుకున్నారు. ఫుడ్ ఏమైనా ఉందని చెప్పాడా అడిగాడు బాబీ. నీ అంకమ్మ నీకెప్పుడు ఫుడ్ గోలే,
తిందాంలే కానీ ముందు బంగళా అంతా చూసొద్దాం పద. మన ఆకాష్ ఇంత బంగళా కట్టాడంటే మనకే గర్వం కదా అంది సంయుక్త. ఇద్దరు బంగళాలో ప్రతి గది చూడటం మొదలుపెట్టారు. ఈ బంగళాకి ఎంత అయ్యి ఉంటుంది? ఒక 2-3 కోట్ల అయింటుందా? అడిగాడు బాబీ. నీ మొహం, ఎంత పెద్ద స్థలం ఇది. ఈ స్థలమే 5-6 కోట్లు ఉంటుంది. ఇంకా బంగళా సంగతి వేరే చెప్పాలా అంది సీత. అబ్బో, అయితే మనోడు పెద్ద ప్రాపర్టీయే మెయింటైన్ చేస్తున్నాడనమాట. బాబీ, ఆకాష్ దీన్ని ప్రాపర్టీలా చూడట్లేదురా, తన ప్రేయసికి కట్టుకున్న దేవాలయంలాగా అనుకుంటున్నాడు. ఆ ప్రేమకి విలువ మనమెవ్వరం కట్టలేం. అలాంటి ప్రేమికుడు దొరకడం ప్రమీల అదృష్టం అంది. అబ్బో ఏంటి సమ్యూ ఈ విచిత్రం? విచిత్రమేమిటి కథ కొనసాగు.